అయితే ఆయన అంటున్నాడు కదా సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్న వానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు దేవుడు అంటున్నాడు కదా ఏమంటున్నాడు మనల్ని సజీవులకును మృతులకును తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు ఒక ఆయన మృతులు అంటే ఎవరు లోకములో ఉన్నవారే మృతులు ఈ లోకచ్చలతో ఈ భోగచ్చలతో జీవించుచున్న పిల్లలే మృతులు పేరుకు మాత్రమును బ్రతుకుచున్నావు గాని ప్రకటన గ్రంథములో రాశాడు నీవు నా దృష్టికి మృతుడవే అనన్ రాశాడు ఎందుకు రాశాడు బతికే ఉన్నారు మనుషులు కానీ యేసయ్యతో లేరు యేసయ్యని కలిగి లేరు ఆత్మీయ జీవము లేదు అందుకని వారిలో జీవము లేదు గనక చచ్చిపోయారు ఆ వాక్యము ఎవరిలో నిలిచి లేదో ఈ వాక్యము ఎవరిలో బలము పొందుకోలేదో వారి హృదయాలను బలపరచలేదో వారి జీవితములో ఆత్మీయతగా చచ్చిపోయారు చనిపోవటం వలన మృతులకు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు నిన్ను హేళన చేసిన వారికి నిన్ను దుఃఖపెట్టిన వారికి నిన్ను గాయపరిచే వారికి దేవుడు ఒకనాడు తీర్పు తీర్చబోతున్నాడు ప్రియమైన పిల్లలారా అందుకు వారు ఉత్తరవాదులై ఉన్నారు ఉత్తరవాదులు అంటే లెక్క చెప్పవలసిన వారు ప్రభు తీర్పు తీర్చినప్పుడు నీవు నీ ఇష్టంగా నడిచి ప్రార్థన పిల్లలను దుఃఖపెట్టేవా వాక్యం చెప్పే పిల్లల్ని తిట్టేవా హింసించేవా దూషించేవా నీతోటి సహోదరులను గాయపరిచేవా అని అడుగుతానికి ఒకరోజు ప్రభు రాబోతున్నాడు అందుకని ఆయన మృతులు శరీర విషయములో మానవ రీత్యా తీర్పు పొందునట్లు ఆత్మ విషయములో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను దేవునికి స్తోత్రం శరీర విషయములోను ఆత్మ విషయములోను ప్రభు దగ్గర లెక్క అప్పగించబడి ఉన్నది ప్రభు ఖచ్చితంగా చెప్తున్నాడు మనకి ఇటువంటి మాట ఎవరైతే వింటారో వారు ఖచ్చితంగా దేవుని వాక్యానికి లోబడాలని బైబిల్ మనకి తేటగా చెప్తా ఉన్నది ఇక్కడ ఏడో వచనం కూడా మరి అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది లోకములో ఉన్నయన్నీ ఒకరోజు అంతరించిపోతాయి నీ దృష్టిలో ఏది ఘనంగా ఉందో ఆస్తి ఘనంగా ఉందా డబ్బు ఘనంగా ఉందా ఆ వెండి బంగారాలు ఘనంగా ఉండయా ఒకళ్ళ నీ జీవితమే త్రాగుడే ఘనంగా ఎంచుకుంటున్నావా నేను దీంట్లోనే చచ్చిపోతా ఇది లేకపోతే బ్రతకలేను అనుకుంటున్నావా ఈరోజే ప్రభు మనల్ని అడుగుతున్నాడు నా జీవితాన్ని నేను మార్చుకోను నేను ఇలాగే ఈ పాపములోనే మునిగిపోతా ఈ పాపము జోలికి వెళ్ళి చనిపోతా ఇంకా నాకు ఈ లోకము బైబిల్ అక్కర్లా దేవుడు అక్కర్లా వాక్యం అక్కర్లా ప్రార్థన అక్కర్లా అనుకుంటున్నావేమో ప్రేమైన పిల్లలారా ఈరోజైనా నిన్ను ప్రేమించి దేవుడు హెచ్చరిస్తున్నాడేమో ఈరోజైనా నీ జీవితాన్ని కడతానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఈరోజైనా నా మాట ఒక్క మాట వింటే నువ్వు చాలు బ్రతుకుతావు
అనుంది బైబిల్లో. యిర్మీయా గ్రంథంలో, ఏజికల్ గ్రంథంలో నీవు నా మాట భుజించిన యెడల నువ్వు బ్రతుకుదువు. దేవునికి స్తోత్రం. ఎందుకు రాశాడు ఆ మాట? భుజించుట అంటే ఏంటి? నీవు నా మాట భుజించిన యెడల అంటున్నావే. భుజించడము అంటే ఆయన మాట వినడమే. ఆయన మాట హృదయములో మింగటమే. హృదయము లోపలికి చొచ్చి నీ హృదయాన్ని కదిలించబోతుంది దేవుని వాక్యము. రెండంచులు కలిగిన వాడి అయిన ఖడ్గము చెప్పుతున్న నన్ను వింటున్నాను మిమ్మల్ని చెదించబోతుంది వాక్యం. ఆయన ఖడ్గము దూచి కత్తిరించబోతున్నాడు. ఆయన ఎంతో గొప్ప దేవుడని బైబిల్ ఘనముగా ఎంచుతుంది. ఘనముగా ఎంచుతున్నా నేను కూడా. దేవుని మాటకు మించిన మాటలు ప్రపంచంలో ఎక్కడా లేవు. ఏ కోణములో, ఏ భగవద్గీతములో దొరకని మాటలు. కానీ మన యేసయ్య మన కోసం ఎన్ని అయితే అన్నిటి అంతము సమీపమైనది. చెట్టులు, పుట్టలు, మేడలు, మిద్దెలు, ధనము, ధాన్యము అన్నీ విరిగిపోయే కాలము దగ్గరకు రాబోతుంది. ఎన్ని ఆస్తులనియో, ఎన్ని కొంటున్నావో. చాలామంది ప్రియమైన సహోదరులారా, సమస్తలకు కూడా వెళ్ళి దైవజనులు, దేవుడు అట్టి వారిని ఎన్నుకొని దుఃఖపడుతున్నాడేమో. బైబిల్లో ఒక ఆయన్ని పిలిచాడు, సౌలుని రాజుగా చేశాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడ్డాడట, సౌలుని నేను రాజుగా చేసినందుకు పరితాపము చెందుతున్నా అన్నాడు. నీ వలనే క్రైస్తవుడా, దైవజనుడా, నీ వలన దేవుని ఆత్మ దుఃఖపడుతుందేమో. ఈ లోకములో పరుగులెడుతున్నావు, లోకాశ్యుల్లో పరుగులెడుతున్నావు, దేవుని కొరకు పరుగులెత్తు. దేవుని ఆత్మ కలిగి ఆలోచించు. ఒక్కసారి ఆయన కాడి మీద చేయి వేశాం. దేనికోసం పరుగులెత్తటానికి? మనం దేవుని జీవ గ్రంథము పట్టుకున్నాం. నీ ముందున్న దారి ఏదో, బైబిల్ ఏం చెబుతుందో, జీవ మార్గములో నిలబడి అనేకమైన నశించిపోతున్న ఆత్మలను రక్షించటానికి ప్రయాసపడు. నీ ప్రయాస దేవునికి ఇష్టమైలాగా ఉండాలి. డబ్బు వస్తుందిలే, ఏమి కష్టపడకుండా ఏదో మిషనరీ జీతాలు ఇస్తున్నారులే, నాకు కావలసినంత ఉన్నదిలే అని నిద్రపోతున్నవేమో, అందుకే ప్రయాసపడుతున్నవేమో. ఒకవేళ నీ ప్రయాస భూమి మీద ఏదో రూపాయి వస్తే ఏదో ఒకటి కొని, బిల్డింగులు కొని, పొలాలు కొని, కారులు కొని ఖచ్చితంగా వాటి మీద తిరుగుదాం అనుకుంటున్నవేమో, వాటికంటే బలమైనవి పరలోక రాజ్య సంబంధులు వలె నశించిపోయే ఆత్మలను ప్రభువు దగ్గరికి నడిపించు. ఎవరు నశించిపోతున్నారో, ఈ లోకములో నలుమూలల సువార్త వ్యాపించలేని మూలలు ఎంతమంది ఉన్నారో, అట్టి వారితో నీవు నడవాలని, అట్టి వారి కొరకు ఎదురు చూడాలని, అట్టి వారిని నువ్వే ఆకర్షించి ప్రభు మాటలు చెప్పి బలపరిస్తే తప్పుకోకుండా నిత్య రాజ్యం ఉన్నదే దేవుడు సెలవిస్తున్నాడు. అన్నిటి అంతము సమీపమైనదని 2023 సంవత్సరాలైంది ఈ మాటలు రాసి. ఇప్పుడు 2000 సంవత్సరాలకి సేవకులయ్యాం. 2020 సంవత్సరాలకైనా ఇప్పుడు కూడా మనలో
ఈ ఆలోచనలు పుడుతూనే ఉన్నాయి, చెడు పుడుతూనే ఉంది. మంచి చెప్పినా ఆ మాటని హృదయంలోకి తెచ్చుకోలేకపోయాం. మన ప్రభు చెబుతున్నాడు ఇంకా, మీరు స్వస్థత బుద్ధి గలవారై ప్రార్థనలు చేయటకు మెళుకువగా ఉండుడి. దేవునికి స్తోత్రం. స్వస్థత అనగా శరీరంలో అనారోగ్యం ఉంటే అస్వస్థత, వ్యాధులుంటే అస్వస్థత, అలాగే హృదయంలో కూడా కుళ్ళు, కపటము, క్రోధము, వైరం, మచ్చరము, డాగులు ఎక్కడ దాగి ఉన్నాయో వాటిని కూడా తీసి పెరికివేయి. అప్పుడే నీ హృదయము స్వస్థత కలిగినదిగా ఉండిపోతుంది. స్వస్థత బుద్ధి అన్నాడు. బుద్ధిలో కూడా, గుణములో కూడా, హృదయములో కూడా ఎక్కడో దేవుడికి ఇష్టము లేని క్రియలు ఏలుబడి చేస్తున్నాయేమో. అందుకని స్వస్థత బుద్ధి గలవారై ప్రార్థనలు చేయట. స్వస్థత బుద్ధిలో ఏముండాలి అంటే నశించిపోయే ఆత్మల కోసం ప్రార్థన చేయాలి. వ్యాధిగ్రస్తుల కొరకు, రోగుల కొరకు, ఏ ఆత్మలు దేవుని దగ్గరికి రాకుండా లోకములో పాపములో గడించిపోతున్నారో వారిని కనిపెట్టి వారి కోసం నిమగ్నముగా ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నా. ప్రేమైన సహోదరులారా, ఇంకా నాతోటి సేవకులారా, దేవుని ఖడ్గము పట్టుకొని లోకం వైపు చూస్తున్నవేమో, మనుషుల వైపు చూస్తున్నవేమో, కానీ ఈ లోకంలో నశించిపోతుంది. నువ్వు అడిగే ఆశలన్నీ, నువ్వు అడుగు పెట్టబోతున్న దురాశలన్నీ, క్రియలన్నీ నశించిపోతాయి. ఒకవేళ ఇంకా ఎంత సంపాదించినా అవన్నీ ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయారు భక్తులు. మనకంటే ముందు బైబిల్లో భక్తులందరూ ప్రయాసపడి దేవుని పనిచేశారు. మరి వాళ్ళందరూ ఎత్తుకెళ్ళారా? ఎత్తుకెళ్ళలేదు. మనం కూడా మన ఎమ్మట ఏమీ తీసుకువెళ్ళలేం. ఉపచారము చేయాలి నాయన, మేలు చేయాలి ప్రభా, దానము చేయాలి ప్రభా, ధర్మము చేయాలి ప్రభా. నేను ఏ విధంగా చేస్తే నీకు ఇష్టమో అది నేను చేయాలయ్యా అని ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నా. ఏ ధర్మం చేస్తున్నావో, ఏ ఉపచారం చేస్తున్నావో ప్రభు చిత్తము. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ముఖ్యమైన హృదయాలు, ముఖ్యమైన మనస్సు, ప్రభుకి ఇష్టమై ఉండే మనస్సు, ముఖ్యమైన అంశములు మన హృదయంలోకి తీసుకోవాలి. వ్యర్థమైన వాటిని మన హృదయంలోకి తీసుకుంటే ప్రయోజనము లేదు. సామర్థ్యము, దేవుడిచ్చిన సామర్థ్యం నీ దగ్గర ఉందా? దేవుడు అనుగ్రహము నీకు దొరికిందా? దేవుని కృప నీ మీద ఉందా? దేవుని ఏర్పాటు నుంది ఉన్నావా? ఈరోజు నిన్ను అడుగుతున్నాడు. ప్రార్థనకి వెళ్ళి వస్తున్నావు అంతే. క్రైస్తవులకి ఈ వాక్యాలు అన్యులకి కాదు, లోకస్తులకు కాదు. వాళ్ళకి దేవుడే పిలుస్తాడు ఏదో ఒకరోజు, వాక్యం చెప్తాడు, ఏర్పాటు ఉంటే చెప్తాడు. దేవుని ఏర్పాటు లేకుండా ఎవరు దేవుని దగ్గరికి రారని బైబిల్ చెబుతుంది. నిన్నే నువ్వు వస్తున్నావంటే దేవుడు నీకు కూడా వాక్యం వినిపించాలని తెస్తున్నాడేమో. అయితే నువ్వు వింటలా, వాక్యాన్ని వింటలా, వాక్యానుసారంగా నడుతలా, గుడికొస్తున్నావు వెళ్తున్నావు. అందువలన నీకు ప్రయోజనం లేదు. వాక్యానుసారంగా జీవించకపోతే, వాక్యానుసారంగా నడవకపోతే నీకు ప్రయోజనం లేదు. నా కుమారుడా, నా మాటలు నీవు భుజించిన బ్రతుకుదువు. లేకపోతే ఏమవుతావు? భుజించకపోతే చస్తావు. ఏదో ఒకరోజు నీ పాపం వలన నువ్వు చచ్చిపోయావు. ఈ సంగతి నీకు తెలియట్లేదు. నువ్వెక్కడున్నావు ఈ రోజున?
నీ పాపము నిన్ను పట్టుకొని పాతాళానికి ఈడ్చుకుపోతుంది, అగ్నికి ఆహుతి చేయబోతుంది. ప్రియమైన సహోదరులారా, లోకమును పాపమును శాపమును విడిచిపెట్టి ప్రభు అయిన యేసు వైపు చూడాలని వాక్యము ద్వారా మనం వింటున్నాం. తేటగా విని అర్థమయ్యేలాగా విని యేసయ్యకి భయపడాలని మనం చేస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. 12వ వచనం చదువుతా ఉన్నా. ప్రియులారా, మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. చూడు, కొన్నిసార్లు కుటుంబంలో శ్రమలు, కొన్నిసార్లు బిడ్డలకు వ్యాధులు, కొన్నిసార్లు తల్లిదండ్రులు లేని పరిస్థితి, దిక్కు తోసని పరిస్థితి ఉంది. అయితే ప్రభు అంటున్నాడు కదా, ఆ మహాశ్రమలాగా నీకు అనిపించవచ్చు, కానీ మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించి నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నారని ఎంచుకోమంటున్నాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రభువారు ప్రభా మా శ్రమల కన్నా మరి ఎక్కువగా భరించాడు ప్రభు నా కోసం. అయితే ఆ శ్రమలలో కూడా యేసు క్రీస్తు ప్రభుని ధరించుకో, నీ హృదయంలో ప్రతిష్ఠిత చేసుకో. నా కోసం ప్రభు ప్రాణమే పెట్టాడు కదా, నా కోసం నిందలు మోశాడు, అవమానాలు భరించాడు, అయితే నేను వాటికంటే ఎక్కువగా భరిస్తున్నానా? ప్రభా, నువ్వెంతో గొప్ప దేవుడు అయ్యా, చక్కల కోటి మానవాళ్ళని ప్రేమిస్తున్నా దేవుడు అయ్యా, ఎంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు ఉన్నావు. ఈ శ్రమలు చూసి సంతోషించే భాగ్యము నాకు దయచేయనాయనా అని ప్రార్థించు. నువ్వు ప్రార్థించినట్టయితే ఆయన కృప నీకు తోడుగా ఉండబోతుంది. నువ్వు ప్రార్థించినట్టయితే నిన్ను ఆయన నడిపించబోతున్నాడు. నువ్వు నడుచుట వేరు, ప్రభువే నడిపించుట వేరు. ఏమంటారు మీరు? కాబట్టి మనము నడిస్తే కొద్ది రోజులు నడుస్తాం, మనం నిలబడితే కొద్ది రోజులు నిలబడతాం. మన యేసయ్య నడిపిస్తే నీ తనువు సాలించే వరకు, నువ్వు కన్ను మూసే వరకు నడిపిస్తాడు, నీ చెయ్యి పట్టుకుంటాడు. దేవదాసయ్య గారు తెలుసు కదా మీ అందరికీ, దేవదాసయ్య గారు తనువు సాలించే వరకు తన స్వరాన్ని అమ్మివేశాడు, తన పెదవులు అమ్మేశాడు. స్వరమిదిగో కొనుమి వరరాజాని నో గూర్చి నిరతాము పాడానేమో. అమ్మేశాడు, ప్రభువుకి అమ్మేశాడు. స్వరమిదిగో కొనుక్కయ్యా, ఇక లిల్లాయి పాటలు, సినిమా పాటలు, ఈ లోకంలో పద్ధతులు మాట్లాడతానికి కాదయ్యా, నా నోరుని నీకు అమ్మేస్తున్నా, నా పెదవులు నీకు అమ్మేస్తున్నా, నా స్వరం నీకు అమ్ముతున్నా. అయ్యా, నువ్వు కొనుక్కొని నువ్వే వాడుకో అనని ప్రభువుకి సమర్పణ చేశాడు. ఆ ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థనే ఆ పాటగా మార్చారు ఆయన. కనుక ఆయన అంటున్నాడు కదా, దేవదాస్ గారు నోరు, పెదవులు, స్వరము కొనుక్కో, నీకు అమ్ముతున్నా ప్రభా, ఇవి నా దగ్గర ఉన్నాయి కానీ నీ కొరకే వాడుకో అని చెప్పాడు. అయితే పెదవులే అమ్మిన వాళ్ళు ఉన్నారా, నోరు స్వరము అమ్మిన వారు ఉన్నారా? నీ స్వరముతో ఏం మాట్లాడుతున్నావు? నీ స్వరము
సినిమా పాటలకు అమ్మలేదా? నీ నోరు బూతులకు అమ్మలేదా? ఎక్కడెక్కడ దేనికి బానిస అయిపోయావో ఈరోజే నువ్వు ఆలోచించుకో. ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు కదా, స్వరం ఇదిగో కొనుక్కయ్యా, పెదవులు ఇవిగో, మరియు పెదవులివిగో మానీయమైనాని. పరిశుద్ధ వార్తను చెప్పటానికి మా పెదవులు అమ్ముతున్నాను ప్రభా, నువ్వే వాడుకయ్యా అని చెప్పాడే. మరి నీవు నేను కూడా ప్రభువుకి అమ్ముడుపోయావా? ప్రభువుకి సమర్పణ చేసావా? ప్రభువుకి నీ స్వరాన్ని అప్పగించావా? నీ దేహాన్ని దేవునికి సమర్పణ చేసావా? యేసయ్యా ఈరోజు అడుగుతున్నాడు మనల్ని. కనుక మనం ప్రభువుకి అంకితం చేయకుండా మనం ఏమీ నడవలేం, ఏమీ చేయలేం. ఒకవేళ చేసేవే అనుకో, 10 రోజులు పోయినాక మళ్ళా నా నోరు నా ఇష్టం, నా పెదవులు నా ఇష్టం, నా కన్నులు నా ఇష్టం, సెల్ ఫోన్లు చూస్తా, టీవీలు చూస్తా, సీరియళ్ళు, నాటికలు, సినిమాలు అన్నీ నేను వాటిని వాడుకుంటా నా కన్నులతో అని అంటాం మనం. అదే ప్రభువుకి ఒకవేళ అంకితమైతే ఏం జరుగుతుందో నేను చెప్పనా? ఖచ్చితంగా నేను ఒక మాట చెప్తాను. చిన్నపిల్లవాడు మనమ్మట ప్రయాణం చేస్తున్నాడు. వాడు మనల్ని పట్టుకుంటే వాడికి ఏమైనా రోడ్డు మీద కావలసినప్పుడు దొరుకుతానికి ఎర్రగా ఏదో వాడికి అవసరమైన బాలుగా కనపడితే వాడేం చేస్తాడంటే, నీ చెయ్యే వాడు పట్టుకున్నాడు కనుక విడిచిపెట్టేసి దాన్ని తెచ్చుకుంటాడు. అదే నువ్వు పట్టుకుంటే విడిచిపెట్టవు కదా, డాడీ నాకు అది కావాలి అది కావాలని అడుగుతుంది తప్ప వాడు వెళ్ళలేడు. అలాగే మన ప్రభువు మన చెయ్యి పట్టుకుంటే తప్పుకోకుండా ఆయన నడిపించబోతున్నాడు నిన్ను నన్ను. దేవునికి స్తోత్రం. ఆయన పట్టుకున్నాడా నిన్ను? పట్టుకుంటే నువ్వు ఈ లోకం వైపు చూడాలనుకున్నా చూడనివ్వడు. పాపం కొరసం పరుగులెత్తాలి అనుకున్నా పరుగెత్తనివ్వడు. దేవునికి ఇష్టం కాని దాని మీద చెయ్యి వేయనివ్వడు. తప్పు అబ్బాయి తప్పురా అంటాడు చెయ్యి పట్టుకున్న తండ్రి, వినకపోతే కొడతాడు. దండించటానికి, శిక్షించటానికి, దెబ్బ కొట్టడానికి తండ్రికి అధికారం ఉన్నట్టుగా, శరీర తండ్రికి అధికారం ఉన్నట్టుగా మన యేసయ్య మన ఆత్మకు తండ్రి అయిన దేవునికి నీపైన నా పైన అధికారం ఉంది. ఆయన శిక్షించగలడు, దండించగలడు, బుద్ధి చెప్పగలడు, గద్దించగలడు. ఇవన్నీ ఆయన చేయగలిగిన సామర్థ్యం దేవుడి దగ్గర ఉంది. కాబట్టి తండ్రి అయిన దేవుడి చేతిలో ఉన్నావా? ఇంకా నీవు నీ ఇష్టానుసారంగా నడుస్తూ భక్తి చేయాలనుకుంటున్నావా? ఏదో ఆ దేవుడు ఒక బిల్డింగ్ కట్టిస్తాడని, ఆ దేవుడు ఒక ఎకరం పొలం ఇస్తాడేమో అని ఏసఐ గుడికి వస్తున్నావా? ఏ ఆశతో ఏసఐ దగ్గరకు వస్తున్నావో? ఏదో నువ్వు అడిగిన మేలులు చేస్తాడని వస్తున్నావేమో. ఆయన నిత్య రాజ్యం అనేది ఉంది, నిత్య రాజ్యం కొరకు ప్రయాసపడాలని వాక్యం తేటగా చెబుతా ఉన్నాడు. కనుక ప్రియమైన పిల్లలారా, మనం ఆయన మాటలకు చెవియొగ్గాలి, ఆయన చిత్తము నెరవేర్చాలి. కానీ నీవు నేను కూడా నా ఇష్టమమ్మా, నా ఇష్టం, నా నోరు నా ఇష్టం, నా మాట నా ఇష్టం, నాకు కోపం వస్తే బూతులాడతా, నాకు ఇష్టమైతే సినిమా చూస్తా, మనసు వస్తే గుడికి వెళ్తా అంటే ప్రయోజనం లేదు. నువ్వు చేసే భక్తి వలన, నువ్వు నడిచే భక్తి వలన, క్రియల వలన
మార్గములో నీవు నడిచే మార్గము మంచిగా లేదని బైబిల్ చెబుతుంది. నేను కూడా చెప్తున్నా మీకు తేటగా విని అర్థం చేసుకొని ప్రభుతో నడవాలని మనం చేస్తా ఉన్నా. మరింకా మరి ఖచ్చితంగా మనం ఎంచుకున్న మార్గం దేవుడికి ఇష్టమై ఉండాలి. నువ్వు నడిచే మార్గం జీవము కలిగిన మార్గం. జీవము కలిగిన మార్గములో నువ్వు నడిచినట్టయితే ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది, ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. కాబట్టి జీవ మార్గమును ఎన్నుకొని లోకంలో నడిచిన ప్రయోజనము లేదు. లోకములో ఉంటూ జీవ మార్గంలోకి నేను అప్పుడప్పుడు వచ్చి వెళ్తానంటే ప్రయోజనము లేదు. కనుక ఈరోజే ఈ కృపావాక్యము ద్వారా మీరు తెలుసుకొని యేసయ్యను అత్తుకోవాలని మీలో ఉన్న అవిధేయతలు ఒప్పుకొని విసర్జించాలని మనవి చేస్తా ఉన్నా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకు వందనాలు చెల్లిస్తున్న నాయన, నీ వాక్యము చేత బిడ్డలను ఒరడింపు చే నాయన. కృపావాక్యం ఎంతమంది పిల్లలు వింటున్నారో, వినినా గ్రహించలేని స్థితిలో ఎంతమంది ఉన్నారో, అయ్యా గ్రహించినా మాకు అక్కర్లేదులే వాక్యం అనుకునే పిల్లలు ఇంకా ఎంతమంది ఉన్నారో, ముసుగులో ఉన్న పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువా మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారందరిని కూడా విడిపించి అయ్యా లోకములో పాపములో శాపములో నుంచి విడిపించి నీ బిడ్డలుగా నీ కుమార్తెలుగా కుమారులుగా చేసుకోమని మీ చేతులకు అప్పగిస్తున్నా. అనారోగ్యాలతో ఉన్న వారికి ఆరోగ్యము శక్తి బలం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృపావాక్యం వింటున్న పిల్లలందరకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ వాక్యం వినటి ద్వారా మీ హృదయములు కట్టబడుట వరకు ఆశిస్తూ ఉన్నా. క్రీస్తు అనే బండ మీద నిలబడాలని మరి నేను ఆశిస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం.